నోరుమై రాజకల్ ఆ జగన్నాథం కూతురు పెళ్లి చేసుకుంటావా? బుద్ధి లేకపోతే సరే, అసలు ఎవరా నీకు ఇలాంటి పాడాలోచనలు రేకెత్తించి రెచ్చగొట్టింది? నన్నెవరు రెచ్చగొట్టలేదు, నేనే లక్ష్మిని ప్రేమించాను. అలా ఇంగ్లీష్ ప్రేమ కూడానా? ఒరే, 27 నిన్ను గుర్రాన్ని మేపినట్టు మేపి ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి మెడిసిన్ చదివిస్తుంది ఎందుకనుకున్నావా? ఎందుకనుకున్నావు? ఇలా అడ్డమైన వాళ్ళని ప్రేమించడానికి కాదు, వడ్డీతో సహా కట్టం తెస్తావని. అలాంటి బుద్ధి ఉండబట్టే అన్నయ్య బతుకు చెడగొట్టావు. బట్ ఐఎమ్ నాట్ అన్నయ్య, ఐఎమ్ ఐఎమ్ దట్స్ ఆల్. ఆర్గ్యుమెంట్లు అనవసరం. ఐ లవ్ హర్. లవ్వరా లవ్? నువ్వు ఒక వీధిన అదొక వీధిన పడి అడుక్కుతుండి పోతురు కాని లవ్వుతాడట లవ్. ఆదిశేషయ్య గారా బాబు? లేరని చెప్పా. లేరని చెప్పన్నారు బాబు. చిన్నబాబు, నువ్వు బతికుండగా నేనెందుకు అడుగు తినాలి? ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది. వాటా ఉందట బాబు. విన్నాం విన్నాం. ఎరా ఈ ఆదిశేషయ్యకే నేర్పిస్తే నాకు చెరైతుందంటే ఆస్తి మొత్తం పశువుల ఆసుపత్రికి రాసి ఐపీ పెట్టేస్తాను. జాగ్రత్త. నీ ఆస్తి పశువుల ఆసుపత్రి పాలైన తక్షణం నువ్వు పిచ్చి ఆసుపత్రి పాలవుతావు. నేను అన్నయ్య నీకు పిచ్చె కిందని పేపర్లో ప్రకటనిస్తున్నావు. పేపర్లో ప్రకటిస్తావా? ఇప్పుడే పేపర్ ఆఫీస్ కి వెళ్తున్నాను. బికాజ్ ఐ లవ్ హర్. ఏమిటయ్యేవాడు బాబు? బాబు ఎవరిని? మిమ్మల్నే బాబు. ఏమిటి బాబు? మీరు మగబిడ్డగా ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి మీ కట్నం మీదే ఆశలన్నీ పెంచు కూర్చున్నారు మీ నాన్నగారు. ఇప్పుడు MBBS కూడా చదివిస్తున్నారు అంటే సూపరు అమ్మోనియా ఎరువులేసి పెంచినట్టే కదా. మరి ఈనాడు మీరు ఏమీ పుచ్చుకోకుండా పెళ్లి చేసుకుంటానంటే పంటకొచ్చిన చేను పందికొక్కులు పాలైపోతుంది. ఆ కన్న తండ్రి పేగు తీపి కూడా కాస్త ఆలోచించండి బాబు. గురునాథం గారు, బాబు మళ్ళీ కట్నం మాట ఎత్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తీసుకున్నందుకు ఆయన్ని, సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని, ఇద్దరిని జైల్లో పెడతారో రోగం కుదురుతుంది. బాబు చిన్నబాబు మన ఇద్దరిని జైలు దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు. నేను కాదంటే ఈ పిల్లలా జరుగుతుందో నేను చూస్తాను. నిక్షేపంలో టౌన్ హాల్లో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. కాళ్ళు వెనకొట్టేస్తాను. ఆ కుంటి కాళ్ళతోనే డేక్కుంటూ వెళ్లి సముద్రంలో కలిసిపోతాను. దానికి అడ్డుపడితే 6 అంతస్తు మీ దూకి చచ్చిపోతాను. ఇవన్నీ కాకపోతే ఏ ఎలక్ట్రిక్ ప్లగ్ లోనో వేలు పెడతాను, లేదా రైలు కింద తల పెట్టేస్తాను. ఆలోచించుకో, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపిస్తావో లేదా నీ చేతులారా నన్ను చంపుకుంటావో. చిన్నబాబు గారు చచ్చిపోతానంటున్నారు బాబు. వింటున్నాను వింటున్నాను అయ్యా. ఒరే నీకు నేను ఏం ఉపకారం చేశానని ఈ విధంగా చచ్చిపోతానంటున్నావరా నువ్వు? ఏ ఉపకారం చేయకపోవటమే. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఈ పెళ్లి జరగకపోతే నా ఆత్మహత్యకు నువ్వే కారణమని ఇగో జేబులో ఉత్తరం. ఇవి కాపీలు, ప్రతి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను. ఉత్తరాలు కూడా సిద్ధం చేసేశారు. ఇక చచ్చిపోవడం ఖాయం బాబు. అబ్బో వాడు కాదయ్యా, నువ్వు చంపుతున్నావయ్యా. నన్ను నువ్వు చంపుతున్నావు. ఒరే నిన్నగాక మొన్న వాళ్ళని మొహం వాచేటట్టు తిట్టొచ్చాడరా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడమంటావరా నన్ను? ఈ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడరా, లేకపోతే ఉత్తరాలు, ఆత్మహత్య, నీకు జైలు, పుత్ర శోకం. ఐ లవ్ హర్. ఏమిటయ్యా మనతో కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు? వాడాలో మాట్లాడి వెళ్తుంటాను. ఏం మాట్లాడమంటారు బాబు? ఎడపెడా టైట్ గా పట్టీలు బిగించేస్తాను. చిన్నబ్బాయి గారు షీకాయి పొడి లాంటి వారు, కళ్ళు మూసుకుని రుద్దుకోవాలే తప్ప కసితో కళ్ళు తెరిచేమో కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. నా మాట విని ఇలా కానిచ్చేయండి. అంతే అంతే.